మేము చేసింది మామూలు యుద్ధం కాదు. మేము చేసింది మీరు అనుకుంటారు హెడ్ దెబ్బలు తాకినాయి, కాలు చదివినాయి. ఒక మహిళా కార్యకర్తకు ఈ నర్స్ మొత్తం అదైపోయింది ఆ వాటర్ ప్రశాంతం కొడితే. 28 డేస్ బెడ్ రెస్ట్ ఆమె, దానిలో 8 డేస్ ఐసీయూలో ఉండేది ఆమె. ఇంకొక హాఫ్ అన్ అవర్ 1 అవర్ తేడా వస్తే ఆమె వెంటిలేటర్ మీద పోతుండే. ఆమె మహిళా కార్యకర్త, వాళ్ళు ఎవరు టీచర్, వాళ్ళ నాన్నలు అమ్మలు కక్కలు చెల్లెలు టీచర్లు కాదు. 317 జియో పెడుతున్న వాళ్ళు బాధపడతలేరు, మీరు బాధపడుతున్నారని చెప్పి మేము కొట్లాడినాం. కానీ నిజంగా చెప్తున్నది వాళ్ళ భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం, మీరు అందరు కష్టపడితే ప్రభుత్వం అది వచ్చేది. ఇవాళ మా ప్రభుత్వం వస్తే ఇలా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు 5 డీలు చేశారు, ఇచ్చే పెట్టుకున్నాయి ఏమైనా. మరి ఎందుకు ఆలోచిస్తలేరు మీరు, అర్థం కాలే నాకు ఎందుకు అర్థం కాదు. ఇవాళ మన ప్రభుత్వం వస్తే నిజంగా సమస్యను పరిష్కరించడం. మేము మీరు డిఎల్ పెండింగ్ ఉంటే కాదు, మీ పిఆర్సీ ఆగేది కాదు, మీకు ప్రమోషన్లు అసలే ఆగటి కావు, అస్సలు ఆగటి కావు, మేత కొట్లాడదాం. కాబట్టి దయచేసి ఎందుకు చెప్తున్నా అంటే అన్ని ఆలోచన సమాజంలో కూడా మంచి ఆలోచన కల్పించడం మీరు, కానీ మీరే మీకోసం కొట్లాడేటువంటి వ్యక్తులను, మీకోసం కొట్లాడేటువంటి పార్టీలను మీరు నిర్లక్ష్యం చేస్తే సమాజంలో పూట మీకోసం కొట్టాలని చెప్పి ఆలోచన ఎవరికి వస్తుంది? ఆ విశ్వాసం ఏ విధంగా వస్తుంది? ఇలా ఏవన్ రెడ్డి గారు ఎలక్షన్స్ అప్పుడు నేను తిరిగి నేను అప్పుడు ఓట్లు వేసారు, పక్కా ఓట్లు వేసారు. ఏవన్ రెడ్డి గారు ఎలక్షన్ అప్పుడు ఎక్కడ పోయినా కూడా అప్పుడు ధైర్యంగా సెల్ఫీలు దిగారు. ఏ లేదు సార్ పక్కా ఏవన్ రెడ్డి గారు ఓడేసుడే, ఏవన్ రెడ్డి గారు 317 వ్యతిరేకంగా కొట్టాడినారు, భారతీయ జనతా పార్టీ కొట్టాడు కాబట్టి మేము పక్కా ఎవడు పైసలు ఇస్తామే ఓటేస్తామన్నారు. వాని పైసలు మాకెందుకు సార్, 317 ఒక్కటేసారు ఓట్లు ఇచ్చారు అక్కడ మంది ఓకే, ఇంకా దాని తర్వాత ఏమైంది లేదు. కానీ మళ్ళీ అవకాశం వచ్చింది మీకు. మా రిక్వెస్ట్ ఒకటే, ఇప్పుడు ఈ ప్రభుత్వం కూడా ఏం చేయండి, ప్రభుత్వం దగ్గర ఏం పైసలు ఏమంటారు, ఏమంటారు కేసు అందిస్తాడు. అరే కేసీఆర్ 500,000 కోట్లు అప్పు చేసిండనే ఈ ప్రభుత్వం మాకు జరగలేదు ఓట్లు ఇచ్చారు మీరు, అంతేనా కదా. కేసీఆర్ 500,000 కోట్లు అప్పు చేసిండు, మేం చెప్పినాం, కాంగ్రెస్ పార్టీ కూడా ఎలక్షన్ ఇప్పుడు చెప్పారు. మార్పు జరగాలనుకున్నారు, మార్పు జరిపారు మీరు, ఓట్లు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేశారు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ చెప్పి కేసీఆర్ పేరు చెప్పి 500,000 అప్పు కేసీఆర్ చేసిండు, 500,000 అప్పు కేసీఆర్ చేసిండు, మేము జీతాలు ఇవ్వలేము, రిటైర్మెంట్ పైసలు ఇవ్వలేము, డిఏలు ఇవ్వలేము, ప్రమోషన్లు ఇవ్వలేము అని చెప్తే ఎవరు చెప్పుకోవాలి? మరి ఎవరికి సమస్య తీర్చేది ఎవరు? నువ్వు తీర్స్తానే నువ్వు వస్తావి. మళ్ళీ ఇప్పుడు కేసీఆర్ పేరు చెప్పి టైం పాస్ చేస్తే అంటే మేము సమస్యలు తీర్చలేము, ఉద్యోగులు ఉపాధ్యాయుల సమస్యలను మేము తీర్చలేమని కాంగ్రెస్ పార్టీ చెప్పకనే చెప్పింది చేతేసింది. ఇప్పుడు మేము మార్పు కోరుకుందామన్నా కూడా మీరు మారాల్సింది తప్ప మార్పు కోరుకున్నా వచ్చేయలేదు, పోయలేదు. 500,000 కోట్లు అప్పు చేసిన వాస్తవం జరిగింది. కేసీఆర్ అట్లా చేసినా కదా, ముంచుండేనా కదా. ఫస్ట్ అంటే జీతాలు ఇస్తారు, మీరు జీతాలు ఇస్తానన్నారు. పెన్షన్ పైసలు రిటైర్మెంట్ పైసలు కూడా పక్క మీరు ఆఫీస్ వేసరికి రెడీ అన్నాడు. ఎటువైంది ఇవాళ మీరు సమస్య గురించి మాట్లాడటం ఇవ్వలేరు. కేసీఆర్ ఉపాధ్యాయ హెడ్ మాస్టర్లతో ఆ హెడ్ మాస్టర్ మధ్యాహ్న భోజనంలో మనం రిలీఫ్ ఇవ్వండి దాన్ని వద్దు అని చెప్పి అన్నారు. అది కూడా లేదు. బాత్రూమ్ కడిగించారు మీతోని, టాయిలెట్ కడిగించారు మీతోని, ఇంత హేళన చేసినారు. కాబట్టి దయచేసి నా రిక్వెస్ట్ ఒకటే, నేను ఇట్లా గురువందన కార్యక్రమం వచ్చి ఇవన్నీ మాట్లాడుతున్నాను అనుకోండి, జయదేవ్ గారు ఏం చెప్పాలి అన్నీ చెప్పినారు, నేను చాలా నేర్చుకున్నాను కూడా. కానీ నేను చెప్పాల్సింది చెప్పాల్సి చెప్పుకోవాలి, ఎందుకంటే మేము మీకోసం కష్టపడి పనిచేసినాం, మీకోసం కష్టతో పనిచేసినాం. మా కార్యకర్తలంతా చాలా ఇబ్బంది పడ్డారు. కానీ రాబోయే రోజుల్లో ఇటువంటి ప్రయత్నం మాత్రం చేయకండి, వాస్తవాలు అంచాలి. అరే మీరు తెలుసుకుంటే చెప్తున్న ప్రభుత్వాలు మారినాయి, ఎన్టీఆర్ దించింది మీరే, చంద్రబాబును దించింది మీరే, ప్రభుత్వాలను రాజశేఖర గారి ప్రభుత్వాన్ని ఏర్పడించుకుని మీరే, మళ్ళీ దించింది మీరే, దించినా అధికారం అప్పచెప్పాల్సిన మీరే. కానీ కొంచెం భయం లోపల భయం స్టార్ట్ అయింది, ఉద్యోగం ఉంటుందా పోతుందా, ఉంటే ఉంటుంది పోతే పోతుంది ఉద్యోగం. మీరే స్కూల్లో టీచర్లు సార్ చెప్తుంటారు, మీరు మన కోసం పనిచేయద్దు, నా కోసం పనిచేయదు, మనకు సమాజం కోసం పనిచేయాలి, సమాజం మంచి నిర్మాణం జరగాలని చెప్పి మీరే ఇవాళ ఉపాధ్యాయ విద్యార్థులు చెప్తుంటారు. కానీ ఇవాళ ఏమైంది, విద్యార్థులకు టాయిలెట్స్ లేవు. ఏ ఉపాధ్యాయ సంఘం విద్యార్థులకు టాయిలెట్స్ లేవు అని చెప్పి రెండు కాంతులు అయ్యారు, తరగతి గదులు లేనే లేవు,
టీచర్లు ఉంటే పిల్లలు ఉండరు, పిల్లలు టీచర్లు ఉంటే గదులు ఉండయి, గదులు ఉంటే ఊరుస్తాయి అవి. ఇలా ఏ ఉపాధ్యాయ సంఘం విద్యార్థుల నుంచి మాట్లాడతలేరు, విద్యార్థుల సమస్యలు మాట్లాడలేదు. ప్రభుత్వం ఏం చేస్తుంది? విద్యార్థుల సమస్యల గురించి ఉపాధ్యాయ సంఘాలు మాట్లాడాయి. మరి ఎవరు మాట్లాడాలి విద్యార్థుల సమస్యల గురించి? విద్యార్థులు మిమ్మల్ని వస్తున్నారు పాఠశాలకు. మా సార్, మా టీచర్, నేను పాదయాత్ర చేస్తున్నాను, చాలామంది విద్యార్థులు అనుకున్నా నువ్వు ఏం కావాలనుకుంటున్నావు అంటే సార్ నేను టీచర్ కావాలనుకుంటున్నాను సార్, ఎందుకంటే మా స్కూల్లో టీచర్ చాలా మంచి సార్, మా స్కూల్లో సార్ చాలా మంచివాడు సార్, అందుకే నువ్వు ఉపాధ్యాయం కావాలనుకుంటున్నా అంటున్నారు. అందుకే ఉపాధ్యాయం కావాలనుకుంటున్నారు వాళ్ళు కూడా. కానీ అదే విద్యార్థుల సంవత్సరం నుంచి ఏ ఉపాధ్యాయ సంఘం మాట్లాడలేదు. ఏ ఉపాధ్యాయులు బాధపడుతున్నారు కావచ్చు, మీరు బాధపడితే ఎవరు తెలుస్తుంది మీ బాధ? అది కొట్టానిది మేమే, అది కొట్టానిది మేమే. కాబట్టి రాబోయే రోజులన్న మీరు వాస్తవాలను చేయండి. మేం పనిచేస్తాం? కాంగ్రెస్ పార్టీ ఏది చేసిందండి ఉద్యమం? ఒక్కటి చెప్పండి నాకు. మీ పిఆర్సీ గురించి కాంగ్రెస్ పార్టీ మాట్లాడింది ఎప్పుడన్నా? మీకు ఫస్ట్ నాడు శాలరీస్, నేనే పాదయాత్ర పోయేటప్పుడు ఆ కేసీఆర్ ఒక మహిళకు ఎక్కాలని చెప్పి ఆయన భాషలో చెప్పేటోడు నేను, అడగటోని మీ జీతాలు వచ్చినాయి అదు రాలేదు సార్. ఏ కేసీఆర్ ముడుకోవడానికి నీకు ఫస్ట్ నాడు జీతాలు నీకేం శాతం ఇస్తుందని పిల్ల జీతాలు ఇస్తుండే. ఇవాళ కరీంనగర్ జిల్లాలో పోలీసు వాళ్ళకు 15 కోట్ల రూపాయలు బకాయిలు వాళ్ళు ఇవ్వాలి పాపం పోలీసు వాళ్ళకు. ఈ దీని మీద రా మాట్లాడదు ప్రభుత్వం. ఈ బండి సంజయ్ ఏ పోలీసు వాళ్ళు చెప్పారు, వాళ్ళ గనిమెలు చెప్పారు, రాళ్ళకు వాళ్ళు పిఏ వాళ్ళు చెప్పారు, దాన్ని ఎంక్వైరీ చేస్తారు వాళ్ళు. ఈ మాకు గనిమెలాగా ఎప్పుడో బండి చేసినారు, మాట్లాడే బండి చేశారు. అసలైన తొలి వెలుగు ఫాలో వాట్సాప్ @ తొలి వెలుగు ఆఫీషియల్.